Hi and welcome back to Samira's Kitchen. Today recipe nenu migilana dosa pindi toti evening tea time snack recipe punugulu ela vesukovali anedi ee video lo chupistunnanandi. Chaala tasty ga untayi anamata. Video loki velipodamu. Munduga nenu oka bowl teeskoni andulokki oka cup dosa batter add chestunnanu. Dosa batter maniki pulisindaithe inka chaala baaguntundannamata. అలాగే ఇందులోకి కట్ చేసుకున్నటువంటి చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి ముక్కలుగాను అవి ఇందులో యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి కొన్ని కరేపాకులు యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి కట్ చేసుకున్నటువంటి చిన్న అల్లం ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి చిన్నది అది యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నారు మీరు కావాలనుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర రుచికి సరిపడా salt యాడ్ చేశాను ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతటిని మనము అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మన డ్రై ఇంగ్రీడియన్స్ అన్నీ వేసాం కదా చూసారు కదా మనకి బ్యాటర్ కొంచెం పల్చగా ఉంది ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా యాడ్ చేస్తున్నాను రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి ఆయిల్ తక్కువ పిల్చుకుంటుంది మైదా యాడ్ చేయడం వల్ల మనకి కొంచెం బ్యాటర్ చిక్కబడుతుందన్నమాట చూసారు కదా మనకి కొంచెం చిక్కగా అయ్యింది కదా ఇది కొంచెం సేపు నానితే బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడే కదా మనం పిండ్లన్నీ వేసాము చూసారు కదా ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనకి పిండి బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను ఒక్కసారి మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట పునుగులకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఆల్్రెడీ నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ హీట్ చేసి పెట్టానండి ఆయిల్ ఒకసారి చెక్ చేసుకుందాము కాగింది లేంది చూసారు కదా మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం పునుగుల్లా వేసేసుకోవడమేను అంతే చాలా ఈజీ అండి సింపుల్ అండి మీకు ఎప్పుడైనా దోస బ్యాటర్ మిగిలి ఉన్నప్పుడు ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ కింద ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఈ దోస బ్యాటర్ రెండు రోజులకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయి కదా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకోకూడదండి ఎందుకంటే మెత్తగా అయిపోతాయన్నమాట అంతే చాలా ఈజీ సింపుల్ రెసిపీ కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్